టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడి పదవిని బాధ్యతగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి తనవంతు కృషి చేస్తానని టీటీడీ బోర్డు సభ్యుడు మల్లల రాజశేఖర్ గౌడ్ తెలిపారు. సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి సూచనల మేరకు భక్తులకు సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్వామివారి ప్రసాదాలు అన్నప్రసాదాల్లో నాణ్యత పెంచడానికి ముడి సరుకుల కొనుగోలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నూతన సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ గౌడ్తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. టీటీడీ కొత్త ధర్మకర్తల మండలి కొలువు తీరింది. ఈ ధర్మకర్తల మండలిలో సభ్యుడిగా ఎన్నికైన కర్నూలు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ గౌడ్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరణాలు చేసుకుందాం. ఈ టీటీడీకి సంబంధించి మీరు ఎలాంటి మార్పులు చూడాలనుకుంటున్నారు? ఎలాంటి మార్పులు వస్తే భక్తులకు అవకాశాలు ఉంటాయని? రాబోయే 2 సంవత్సరాల్లో మేము నిర్ణయించుకునేది 2 విషయాలు. సామాన్యమైన భక్తులకు స్వామివారి దర్శనాలను అందుబాటులోకి తీసుకొని రావడం, తర్వాత ప్రసాదాలు అన్నదానాలలో నాణ్యమైన అన్న ప్రసాదము అన్నదానాలు కూడా అందించడం కాదు మేము ముఖ్యంగా శ్రద్ధ వహిస్తున్నాం. ఎందుకంటే దీని మీద గడిచిన 5 సంవత్సరాల్లో భక్తులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఎన్నో మీరు చూస్తుంటారు, సోషల్ మీడియా అయితేనేమి, మీడియాలో అయితేనేమి, లడ్డు విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి, నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం కూడా మన ప్రజలందరూ విన్నారు. ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇవన్నీ గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సారు ట్రస్ట్ బోర్డును చాలా ప్రత్యేకంగా వేయడం జరిగింది. ఎందుకంటే మా మీద ఇది ఒక పదవి కాదు, ఇది ఒక బాధ్యత. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రజలందరూ ఎంతో పవిత్రంగా భావించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని ఇంత దూరం వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకూడదు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు తీసుకునే ప్రసాదాలు అయితేనేమి ఇక్కడ అన్నదానంలో కానీ ఎటువంటి కల్తీ లేకుండా ఇక్కడ చూడాలనేది ముఖ్యంగా మేము రాబోయే కాలంలో తీసుకున్న చర్యలలో. తిరుమలకు వచ్చిన తర్వాత ఆ భోజనాలలో అయితేనేమి ప్రసాదాలలో అయితేనేమి వాడే ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా అవి పైకి వచ్చిన తర్వాత దీంట్లో క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేయడం కంటే కింది తిరుపతిలోనే అలిపిరి అవతలనే టీటీడీకి సంబంధించిన ఒక క్వాలిటీ కంట్రోల్ ఆఫీస్ పెట్టి నాణ్యమైన సరికే రావాల కల్తీ అనేది కొండ మీద అడుగు పెట్టడానికి వీలు లేకుండా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా సీఎం గారి ఆదేశాల మీద ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకొని కూడా మేము వెనుకాడమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే ప్రముఖులకు విఐపీల కల్చర్ను తగ్గించేసి సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆదేశాలు ఏమైనా ఉన్నాయి? అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైపు నుంచి మీకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? విఐపీలకు ఇవ్వాల్సిన గౌరవము కంపల్సరీ టీటీడీ ఇస్తుంది, ఇక్కడ బోర్డు కూడా ఇస్తుంది. కానీ ఆ విఐపీల తాకడం వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టైం అనేది తీసేస్తాము. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసినారు కొంతమంది మినిస్టర్లు అయితేనేమి కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసినారు. అట్లా మిస్యూజ్ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి మా ట్రస్ట్ బోర్డు అయితేనేమి చర్యలు తీసుకుంటుంది. దీని మీద కేవలం మా సీఎం గారు చాలా ఇంట్రెస్ట్ పెట్టి ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ ఆ గదులలో 20 గంటలు 15 గంటలు అట్లా వెయిట్ చేయకూడదు, దీన్ని తగ్గియాలా మనం అనేది మాకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. నాణ్యత విషయానికి సంబంధించి అంటారు, అంటే కొనుగోళ్ల విషయంలోనే మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? బోర్డులో ఎలాంటి అంశాల మీద చర్చించి మీరు ఇచ్చారు? గతంలో టీటీడీకి సంబంధించిన కొందరు అధికారులు అయితేనేమి, తర్వాత గత పాలకులు వైసీపీ గవర్నమెంట్కి సంబంధించిన గత పాలకులు అయితేనేమి ఈ టీటీడీలో కొన్ని అక్రమాలకు దారితీరింది. ఎందుకంటే దానిలో అందులో భాగంగానే నెయ్యిలో కల్తీ జరిగిందనేది అది మేమనేది రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నట్లు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మేము ఈరోజు గడిచిన 4 నెలల నుంచి ప్రసాదం తింటున్నాం లడ్డు, అంటే ట్రస్ట్ బోర్డు ఏర్పడినది ఈరోజు, కానీ గత 4 నెలల నుంచి కూడా క్వాలిటీ తేడా కనపడుతుంది లడ్డు. గతంలో లడ్డు అసలు వండే 24 అవర్స్లోనే అది డ్రై అయిపోయేది, అది మామూలు వాళ్ళకు కూడా అర్థమైపోతుంది నెయ్యిలో కల్తీ జరిగిందని. అది ఎక్కడ జరిగింది ఏం కథ అనేది దానికి సంబంధించిన అధికారులు ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోక తప్పదు ఈ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. అంటే దీనికి సంబంధించి సామాన్య భక్తులు శ్రీవాణి ట్రస్టుకు నిధులు దుర్వినియోగం అయ్యాయి అని ఆరోపణలు ఉన్నాయి, దానికి సంబంధించి మీరు బోర్డులో చర్చించేందుకు అవకాశం ఉంది? బోర్డు కంటే ముందే అది ప్రజలలో కూడా చర్చ ఉంది. శ్రీవాణి ట్రస్ట్ 10,500 రూపాయలు స్వామివారికి వస్తుంది, 10,000 రూపాయలు ఏమవుతున్నాయి? దాని మీద మా చైర్మన్ గారు అయితేనేమి ప్రజలు ప్రభుత్వం అందరూ ఒక డౌట్ఫుల్గా ఉంది. ఖచ్చితంగా దాని మీద రేపు జరగబోయే ట్రస్ట్ బోర్డు మీటింగ్లో చైర్మన్ గారు ధర్మకర్తలు సంబంధిత అధికారులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాము.
ఖచ్చితంగా దాంట్లో అవకతవకలు జరగవు గతంలో జరిగిన దాని విషయం కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు కంపల్సరీ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు సో ఇది పరిస్థితి గత పాలనా సమయంలో తిరుమల తిరుపతి దేవస్థ ప్రతిష్ట దెబ్బ తీసేలా చేపట్టిన కార్యక్రమాలు ఇకపై కొనసాగవని ధర్మకర్తల మండలి సభ్యుడిగా అది ఒక బాధ్యత తప్ప పదవి కాదని అభిప్రాయం రాజశేఖర్ గౌడ్ వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శేఖర్ తో వి నారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి